కోనల నడుమ ఉద్భవించిన ఒక అద్భుత జలపాతం. చుట్టూ దట్టమైన వృక్షాలు, అందులో ఓ అద్భుతమైన జలపాతం. అది ముత్యంధార జలపాతం. మరి ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు తండోపతండాలుగా కాలినడకన వస్తున్నారు. అయితే ఇది ఎక్కడో తెలుసా? మరి వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రారం గ్రామంలో ముత్యంధార జలపాతం ఉంది. ఈ జలపాతానికి వెళ్లాలంటే దాదాపు 9 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిందే. నడవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా అక్కడికి చేరుకున్నాక ఆ ప్రకృతి అందాలను, ఆ జలపాతాన్ని చూసి అంతా మైమరిచిపోయి అక్కడే ఉండాలనిపిస్తుంది. పర్యాటక శాఖ వారు పర్యాటకులకు సక్రమైన రోడ్డు సదుపాయం, ఇంకా ఇతర సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందిస్తే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించిన వారవుతారు. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. రోజురోజుకి పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య హైదరాబాద్, వరంగల్ జిల్లాలే కాకుండా అన్ని జిల్లాల ప్రాంతవాసులు మరియు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు ఈ జలపాతాన్ని సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జానకీరామ్, సెక్రటరీ కృష్ణ శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ వజ్రవాసు, హ్యూమన్ రైట్స్ రిపోర్టర్ నాగరాజు, KH9 న్యూస్ రిపోర్టర్ మోట జగదీష్ మరియు తదితర పర్యాటకులు సందర్శించారు. మందారి తొడుతో